వేములవాడ మండలం పాజుల్ నగర్ గ్రామ శివారులో శనివారం సాయంత్రం 3:30 గంటల ప్రాంతంలో అక్రమంగా ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్థానిక ఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో పట్టుకున్నారు. వేములవాడ గ్రామీణ మండలం పాజుల్ నగర్ గ్రామ శివారులో శనివారం సాయంత్రం తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అక్రమంగా ఆటోలో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. ఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలలో వేములవాడ నుండి జగిత్యాల వైపు టాటా ఎస్ వాహనంలో 15 క్వింటాల రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. కాగా బియ్యంతో పాటు వాహనాన్ని సీజ్ చేసి సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు.